ఇక్కడే ఎన్విబిఎస్ వరప్రసాద్ గారు, కంచేటి సాయిబాబు గారు, దండా నాగేంద్ర గారు, వీళ్ళందరినీ చూస్తే ఓసారి బాధ ఆవేదనలు కలుగుతుంది. ఎవరైనా సరే ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఎత్తి చూపిస్తే అపోజిషన్ పార్టీనే కాదు సొంత పార్టీ కూడా లెక్క పెట్టుకోకుండా కడాన జైల్లో పెట్టేస్తారు తమ్ముళ్ళు. అదే జరిగింది ఇప్పుడు సాయిబాబు విషయంలో. అక్కడ నేను చూశాను, పేపర్లో కూడా చూశాను, కృష్ణానదికి అడ్డంగా రోడ్డు వేసాడు ఆ పెద్ద బ్రహ్మాండమైన ఎమ్మెల్యే. ఆయనకి సన్మానం చేయాలి మనందరం కలిసి, ఎందుకంటే ఎవడు ధైర్యం చేయడు నదికి అడ్డ మధ్యలో రోడ్డు వేసే. మామూలుగా రోడ్లు వేయలేకపోతున్నాం కానీ ఇసుక మాఫియా నదికి అడ్డంగానే రోడ్డు వేసి చూశారు కదా బ్రహ్మాండంగా వేశాడు. ఆయనకి ఇవాళ బిరుదు ఇవ్వాలి, ఇప్పుడు మనం పెద్ద బిరుదు ఇవ్వాలి, సన్మానం చేయాలి అలాంటి ఎమ్మెల్యే. ఇంకా ఆయన మార్చరా, ఎప్పుడు మారుస్తాడో నాకు తెలియదు. అంటే ముఖ్యమంత్రికి బినామీ ఆయన, మొత్తం 2 జిల్లాల్లో ఇసుక మొత్తం లావాదేవీలు ఆయనే చూశాడు. ఆ విషయం చాలాసార్లు చెప్పాం. పాపం ఈ సాయిబాబు నాగేంద్ర వీళ్ళు ఎదురు తిరిగారు, మాట్లాడారు, ఏదైనా కావచ్చు కానీ మాట్లాడారు. మాట్లాడితే ఇద్దరి పైన లిక్కర్ కేసు పెట్టేశారు. కర్ణాటక నుంచి ఏదో తమ తెలంగాణ నుంచి లిక్కర్ తెచ్చినట్టు. ఇంకో పక్కన అక్కడనే మీరు చూస్తే చాలా కేసులు ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెట్టి కడాన 80 PD యాక్ట్ పెట్టి 83 రోజులు జైల్లో పెట్టేశారు. ఏం తమ్ముళ్ళు గొప్పడే కదా ఇతను, ముఖ్యమంత్రిని మెచ్చుకోవాలి కదా మనం. అంటే ఇసుక దందా చేస్తా ఉంటే ఇసుక దందా చేశారని చెప్పితే కాదు, వినకపోతే పోరాడితే కడాని ఈ పోలీసును కలెక్టర్ కూడా PD యాక్ట్ పెట్టి 83 రోజులు పెడితే కడాను కోర్టు కరుణించి బెయిల్ ఇచ్చింది కానీ లేకుంటే శాశ్వతంగా జైల్లో పెట్టేయాలనుకున్నారు పాప అతన్ని. అదే మరిగా నాగేంద్రని కూడా లిక్కర్ కేసు పెట్టారు, ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. కడాన 1-2 రోజులు జైలు పోయాడు అనుకుంటాను, 2-4 రోజులు 3 రోజులు ఉన్నాడు. కడాన బెయిల్ వచ్చింది, బెయిల్ రాకపోతే ఆ కోర్టులో కానీ రాకపోయింటే ఆయన కూడా జైల్లోనే ఉండేవాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంత అరాచకం చేపించిన ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తుల్ని మనం క్షమించాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు మీ పట్టుదల నేను చూశాను, మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది రాష్ట్రంలో ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయి. ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆలోచన ఉండే ప్రతి ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పుడనే మీకు తెలియజేస్తున్నా. అతనికి అర్థమైపోయింది, సినిమా అయిపోయింది, ఇంకేముండదు. అది అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు అంటున్నాడు నేను 92 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తాడంట. మార్చేది అది ఎమ్మెల్యేలు మార్చాలా, ఎవరిని మార్చాలి? ఒక ఛాన్స్ అన్నాడు. పాపం ఒక ఛాన్స్ మన పాలిట శాపంగా మారిపోయింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరి జీవితాలైనా బాగున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక రైతు తీసుకోండి, అప్పుల పాలైపోయారా లేదా మీరు? దివాలా తీశారా లేదా మీరు? ఆత్మహత్య చేసుకుంటున్నారా లేదా మీరు? ఒక రైతు వదిలిపెట్టండి. అక్వా రైతు మా తమ్ముడు చెబుతున్నాడు, అక్వా రైతు. ఒకప్పుడు అక్వా రైతు
రొయ్య మార్గం మీసాలు మెరేసే పరిస్థితి ఉంటే ఈరోజు ఏ పరిస్థితి మీది? మొత్తం అక్వా కానీ హార్టికల్చర్ కానీ ఆదాయం వచ్చే పంటలు నేనేర్పిస్తే వాళ్ళందరినీ ఎట్ట చితగొట్టాలో చితగొట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. మళ్ళీ నేను వచ్చిన అక్వా రైతాంగాన్ని బాగుపరుస్తామనే వారికి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ప్రపంచం మొత్తం మార్కెట్ ఎస్టాబ్లిష్ చేశాం. అమెరికా దగ్గర నుంచి అన్ని దేశాల్లో ఆంధ్రప్రదేశ్ చేపలు రొయ్యలు తినేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడే జగన్మోహన్ రెడ్డి పుంజం కట్టుకున్నాడో వేరే దేశాలు అభివృద్ధి చేసి ఆ మార్కెట్ వాళ్ళు ఆకుపై చేసుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో మార్కెట్ కూడా కష్టం ఉండే పరిస్థితి వస్తుంది. నేను ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తి ప్రభుత్వ విధానాల వల్ల మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి ప్రభుత్వ విధానాల వల్ల వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తే మీ జీవితాలు కూడా నాశనమైపోయే పరిస్థితి వస్తుంది. అదే ఈ 5 సంవత్సరాలు జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల నేను చాలా దేవాలయాలకు వెళ్ళాను. మేరీ మాత దేవాలయానికి కూడా ఇక్కడ వెళ్ళాను, చర్చికి కూడా వెళ్ళాను. అందరి దగ్గర పూజలు చేసిన తర్వాత నిన్న ఈరోజు మీరు చూస్తే నేను 2 యజ్ఞాలు చేశాను. ఒకటి సుదర్శన నారసింహ యోగం, 2 చండీ యాగం చేశాను. నా కోసరం కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసరం నేను ఈ యజ్ఞాలు చేశాను. మానవ ప్రయత్నం చేస్తాం, పోరాడతాం. దేవుడు కూడా